మానవీయ సంబంధములకు కూడా పెట్టింది పేరు కార్తీక మాసం. మిగిలిన ఏ మాసంలోనూ మీకు కనపడనటువంటి ప్రత్యేకత కార్తీక మాసంలో కనపడుతుంది. అందుకే రెండవ తిథి మూడవ తిథి అన్నా చెల్లెళ్ళకి సంబంధించింది. రెండవ తిథి నాడు చెల్లెలు కానీ అక్క కానీ పరమప్రేమతో అన్నని కానీ తమ్ముణ్ణి కానీ ఇంటికి పిలిచి భోజనం పెడతారు. కేవలం అక్క చెల్లెలు ఇంటికి వెళ్ళి ప్రేమతో భోజనం చేసి వచ్చినంత మాత్రం చేత అలా భోజనం పెట్టినటువంటి అక్క చెల్లెలకి దీర్ఘ సౌమాంగల్యం దక్కుతుంది. వెళ్ళి భోజనం చేసినటువంటి అన్నదమ్ముడికి అపమృత్యు దోషం తొలగుతుంది అని శాస్త్రవాక్కు. ఇంత గొప్పగా మీరు కార్తీక మాసం యొక్క వైభవాన్ని పరిశీలనం చేస్తే అందులో ఉండే విశేషమేమి అంటే అనేకమైనటువంటి దేవతల ఆరాధన కనపడుతుంది. నాగుల చవితి నాడు పుట్ట దగ్గరికి వెళ్ళి నాగేంద్రుడికి ఆరాధన చేస్తారు. అలాగే పంచమి